అంటే సామాన్యులండి, ఉదార స్వభావులు, దానకరులు, కుబేరులు, విశాల వక్షస్థులు, ఆజాన భావత్వం ఆకర్షించండి. పొగిడే వాళ్ళ పొడ కూడా మన గిట్ట పొగడత కాదండి, పచ్చి యథార్థం అండి. ఇంతవరకు అసలు ఎంత వసూలు చేశారు? ఇంతవరకు సార్ 200 పైచలు సార్. మీ అంచనా ఎంత? అంచనాలండి కొంచెమేనండి, ఒక 1000 రూపాయలు పైచర్లు అయితే ఏదో కొద్దిగా ఒక గుడిసె గుడారం వేసుకుని. ఇంతగా లైబ్రరీ కడుతూ గుడిస కనీసం ఒక బంగళాయినా ఉండాలి. అమ్మమ్మ బాబత మనుషులంతా వస్తూ ఉంటారు, నానా రకాల పుస్తకాలు ఉంటాయి, దాని కుర్చీలు బెంచీలు సోఫాలు ఎన్ని ఉండాలయ్యా? ఉండాలండి, ఇచ్చి మహానుభావులు ఉండొద్దండి. ఉంటారాయా? ఉంటారు, వెళ్ళి వెతకండి. మళ్ళీ రమ్మంటారా అండి? మీకు ఏమన్నా మర్చిపోయిందా? లేదు సార్. మీరు వసూలు చేసిన ఆ డబ్బు కాస్త బండి బాడుగలకు మీ టిఫిన్లకే సరిపోతేలాగయ్యా. బ్రదర్ కాన్ఫరెన్స్. మీరు కాదు, మీరు కూర్చోండి. బ్రదర్ ఇప్పుడు వీళ్ళకి ఏమిటి చేయటం? నువ్వుండు బ్రదర్, వీళ్ళ పని నేను చెప్తాను. చేసేది ఘనంగా చేయాలి. ఆల్ రైట్ బ్రదర్. వెయిట్ వెయిట్, వచ్చిందా పెద్ద మనుషులు, చేయబోయేదా చాలా మంచి పని, లైబ్రరీ కట్టించడం. వీళ్ళకి మనం ఒక 1000 నోట్ 16 ఇస్తే. వాట్ బ్రదర్, లైబ్రరీకి 1000 నోట్ 16లా? శుద్ధ వేస్ట్. ఈ రోజుల్లో లైబ్రరీ చదువు ఎవరికి కావాలి? నువ్వు చెప్పింది నిజమే అనుకో. ఈ గులాం మాట ఒకటి ఉంటారా? ఏమిటి సలహా? అప్పులే, ఈ రోజుల్లో మా సలహాల కంటే మీ సలహాలే చాలా బాగుంటున్నాయి. ఏమిట్రా చెప్పు. మన అమ్మాయి గారుల చేత ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇప్పించి ఆ వచ్చిన డబ్బు వారికి ఇచ్చేస్తే. ఈ సలహా మాత్రం బాగాలేదురా. పెళ్లి సంబంధాలు వెతకాల్సిన రోజుల్లో అమ్మాయిల చేత పబ్లిక్ గా డ్యాన్స్ ఇప్పిస్తే వచ్చే సంబంధాలు కూడా వెనకపోతాయి. అయితే బ్రదర్, ఈ లైబ్రరీకి ధర్మం ఇవ్వాల్సిందని అంటారు. ఆహా, తప్పదు. ఆల్ రైట్, ఒక పని చేద్దాం. మన అమ్మాయిల చేత మారు పేర్లతో మరో ఊళ్ళో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అరేంజ్ చేయించి ఆ వచ్చిన డబ్బు ఈ లైబ్రరీకి ఇచ్చేద్దాం. అప్పుడు మంచి చేతి తగులు ఉండదు. బాగుంది బ్రదర్, చాలా బాగుంది. కానీ పేర్లు ఏం పెడదాం? బ్రదర్, దేశవాళి పేర్లు అంటే మన వాళ్ళకి నచ్చదు. కరెక్ట్. అంచేత గొప్ప బర్మా నర్తకీలు చున్ చున్ అంగళ పింగ్ పింగ్ పింగ్లా. ఎలా ఉంది? బానే ఉంది, కానీ బార్ ఎక్కువైంది. ఓకే, అప్పుడు అంగళ పింగ్లా. ఓకే.